సస్పెండ్ చేసిన వైద్యులు వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వైద్యులు నల్ల బ్యాడ్జులతో నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పేషెంట్ను ఎలకలు కొరికిన సంఘటనలో అసలైన బాధితులను వదిలేసి వైద్యులను సస్పెండ్ చేశారని, వారిని తిరిగి వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. శానిటేషన్ కాంట్రాక్టర్లపై సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైద్యుల నర్సుల రూమ్లలో కూడా ఎలకలు తిరుగుతున్న ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. రాజకీయ జోక్యం వల్ల ఎటువంటి ప్రమేయం లేని వైద్యులను బలి చేశారని వారు మండిపడ్డారు. వెంటనే సస్పెండ్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే అన్ని ఆసుపత్రులు డాక్టర్ల సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కానీ దానికి బాధ్యులైన వారిని వదిలిపెట్టేసి డాక్టర్లపై చర్య తీసుకోవడం, డీజీడీఏ చేంజ్ యూనిట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఇద్దరు డాక్టర్లను టెర్మినేట్ చేయడం జరిగింది, దాన్ని ఖండిస్తున్నాము. దీనిపై ఒక పూర్తి స్థాయి ఒక కమిటీ వేసి ఎంక్వైరీ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. బాధ్యులు అనేవాళ్ళు శానిటరీకి సంబంధించిన వాళ్ళు, శానిటరీ వ్యవస్థ గురించి కూడా మేము తెలియజేయడం జరుగుతున్నది. ఎవరైతే చర్య బాధ్యులో వాళ్ళను వదిలేసి డాక్టర్లను బలి చేయడం కరెక్ట్ కాదు. దీనిపై మేము ఈరోజు నుంచి ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది. దీన్ని స్టేట్ లెవెల్లో మేము మిగతా కాలేజీతో మాట్లాడడం జరిగింది. వాళ్ళతో కలిసి వాళ్ళ రెస్పాన్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము ముందుకెళ్తాము. ప్రభుత్వం మాకు స్పందించేంత వరకు మేము దీన్ని ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలియజేస్తాం. మీ పేరు సార్? డాక్టర్ రాజ్మోహన్. ప్రభుత్వ సంఘం అధ్యక్షుడు.